హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్ రిలేటెడ్గా జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుందాం, మరొకసారి రీకాల్ చేసుకుందాం. ఏ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి, దాంట్లో ఏ టైంకి సబ్మిట్ చేయాలి, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, కాలేజ్ ఎలా ఓపెన్ అవుతాయి, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఈ రిలేటెడ్గా కంప్లీట్గా మనం అనేది వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ అనేది ఏదైతే సెప్టెంబర్ 1, గుర్తుంది కదా అందరికీ, సెప్టెంబర్ 1 1/9/21 ఈ రోజు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్. ఈ రోజు కనుక మీరు సబ్మిట్ చేయకపోతే మాత్రం మీ సీట్ అనేది క్యాన్సిల్ అయ్యే స్కోప్స్ అయితే ఎక్కువగా ఉంటాయి, 99% అనేది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఏమైనా ఈవెంట్స్ ఉండి మేము అటెండ్ అవ్వలేకపోతున్నాం అనుకుంటారో జస్ట్ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి మీరు కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేసిరండి. ఇక్కడ ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి డెఫినెట్గా ఎవరికైతే సీట్ కావాలో వాళ్ళనే సబ్మిట్ చేయాలి. ఇక సబ్మిట్ చేయడానికి ఏం డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ తీసుకువెళ్ళాలి అని కూడా చాలామందికి డౌట్ ఉంది కదా. ఇక్కడ ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలంటే నాకు తెలిసిన దాని ప్రకారం జస్ట్ కౌన్సిలింగ్లో మీరు ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్తే చారు. బట్ మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారనమాట, ఒక కాలేజ్ వాళ్ళు ఈ డాక్యుమెంట్ తీసుకురమ్మని అడిగారనమాట. అవి ఏంటన్నది ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఆర్ఓసీ ఫామ్ అనేది అవసరమైతే లేదు, ఎందుకంటే అది కాలేజ్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. ఎందుకంటే నేమ్ పాలిసెట్ రాసినప్పుడు కూడా నా ఆర్ఓసీ ఫామ్ నా దగ్గర ఉంది ఇప్పటికీ, ఒరిజినల్ది అనేది. కాబట్టి ఆర్ఓసీ ఫామ్ అనేది అవసరం లేదు. బట్ టీసీ అనేది కావాలన్నమాట. టీసీ అనేది మీరు సబ్మిట్ చేయాలి, దాంతోపాటు బోన్ఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్ అనమాట, స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. దాంతోపాటు 10th క్లాస్ మేమో, ఇక్కడ మీకు రాలేదంటారు మేమో, మీకు ఏదైతే 10th క్లాస్లో రిజల్ట్స్ వచ్చిందో ఆ పేపర్ అయితే తీసుకెళ్ళండి. దాంతోపాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, ఈ యొక్క పాలిసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఉండాలంటున్నారు. ఇవైతే మ్యాక్సిమం అయితే అడగరు, హాల్ టికెట్ ఎవరు కూడా అడగరు, మేబీ ర్యాంక్ కార్డ్ అడిగితే అడిగే స్కోప్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్, క్యాస్ట్, ఇన్కమ్, ఇవన్నీ మీరు ఈ యొక్క ఏదైతే రేపు సబ్మిట్ చేయడానికి వెళ్తారో అప్పుడైతే తీసుకెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా మీరు జిరాక్స్ తీసుకెళ్ళండి. ఒకవేళ ఒరిజినల్ వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ డే సబ్మిట్ చేస్తామని చెప్పండి. మీరు ఒరిజినల్స్ అయితే క్యారీ చేయండి, బట్ వాళ్ళకైతే చెప్పొద్దండి మేము ఒరిజినల్ తెచ్చామని. ఒకవేళ అడిగినా సరే మేము అనేది నెక్స్ట్ డే కాలేజీలో జాయిన్ అయినప్పుడు మేమైతే తెస్తాము, ఈ యొక్క 6th క్లాసెస్ స్టార్ట్ ఉన్నాయి కదా ఆ రోజు అయితే మేము తెస్తాము అని మీరు అయితే చెప్పండి. బట్ ఇందులో మెయిన్గా అడిగేది ఏంటంటే టీసీ అనేది డెఫినెట్గా అడుగుతారు నాకు తెలిసినంత వరకు. దాంతోపాటు మార్క్స్ మేము ఇంకా ఒరిజినల్ది రాలేదు కాబట్టి మీకు ఏదైతే నెట్లో వచ్చిందో అదే ప్రొవైడ్ చేయండి. ఒరిజినల్ వచ్చిన తర్వాత అది తీసుకువెళ్ళి మళ్ళీ మీరు కాలేజీలు అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈ డాక్యుమెంట్స్ మీరు జిరాక్స్ అయితే తీసుకెళ్ళండి, జస్ట్ జాయినింగ్ రిపోర్ట్లో అడ్మిషన్ నెంబర్ మాత్రమే వాళ్ళు అనేది ఎంటర్ చేసుకుంటారు, రిమైనింగ్ జస్ట్ మీ యొక్క రెఫరెన్స్గా ఒక సెట్ అనేది వాళ్ళ దగ్గర అయితే ఉంచుకుంటారు జిరాక్స్. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళండి మెయిన్గా ఈ డాక్యుమెంట్స్. ఇక ఇంకొక క్వశ్చన్లోకి వచ్చినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క ఏదైతే రేపు సబ్మిట్ చేస్తామో ఆ తర్వాత నెక్స్ట్ తిరిగి మళ్ళీ కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏదైతే నిన్న హైకోర్టులో ఈ యొక్క స్కూల్స్ క్లాసెస్ స్టార్ట్ దాని గురించి అయితే చాలా వరకు వాదనలు జరిగాయి. ఫైనల్లీ మనకు గురుకులం కాకోకుండా రిమైనింగ్ స్కూల్స్ అన్ని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు హైకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి మనకు అటు చూసుకున్నా సరే ఈ యొక్క ఏదైతే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయో అవి మాత్రం 6/9/2021 అంటే సెప్టెంబర్ 6నే స్టార్ట్ అవుతాయి, 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవ్వవు. ఎందుకంటే మనకు డేట్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసిందే 6th సెప్టెంబర్ నుంచి కాబట్టి ఈరోజు నుంచి మనకు 6 నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ రోజు మీరు క్లాసెస్కి అయితే వెళ్తారు. ఇన్ కేసు ఒకవేళ మన ఫీజెస్ గురించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా, జాయిన్ అయిన రోజే ఫీజెస్ కట్టాలా అని, అలా ఏం అవసరం లేదు. మేబీ మీకు కాలేజ్ వాళ్ళు అడుగుతారు బట్ నెక్స్ట్ డే కడతామని చెప్పేసి ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మెయిన్గా వాళ్ళకి అనేది అడ్మిషన్ అనేది కావాల్సి ఉంటుంది. ఇంకా మన క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మెయిన్గా ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి, మ్యాక్సిమం ప్రతి కాలేజ్కి ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఉంటాయి. బట్ మెయిన్ గుర్తుపెట్టుకుని పాయింట్ ఏంటంటే ఇవాళ మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయాలి. ఒకవేళ టీసీ ఇవి ఇలాంటివి ఏవి మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, జస్ట్ జాయినింగ్ రిపోర్టు, దాంతోపాటు మీ యొక్క ఆధార్, క్యాస్ట్ ఇలాంటివి పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, ఈ యొక్క జిరాక్సెస్, అవి తీసుకువెళ్ళి మీరు అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. 100% సబ్మిట్ చేయాలి, లేదంటే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇవాళ మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించి కూడా వెబ్సైట్లో డీటెయిల్స్ వస్తాయి, అవి రాగానే కూడా ఆన్లైన్ అయితే వీడియోస్ అయితే చేస్తాను. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.